వాహిని ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకి ఈరోజు మీకు ఒక మంచి మారినవాడే మనిషి అన్నట్టు ఒక కొత్త సుంచిత్ని పరిచయం చేయడానికి ఈరోజు మేము మీకు ఒక మంచి గెస్ట్ని తీసుకుని రావడం జరిగింది. ఆయన ఇంకెవరో కాదు, మన సాక్రిఫైసింగ్ స్టార్ అనేది ఇక మీదట లేకుండా ఓన్లీ సుంచిత్గా ఒక ఆర్టిస్ట్గా రాబోతున్నారు. సో ఆయనతో ఈరోజు మన పరిచయం ఎలా ఉంటుందో చూద్దాం. నమస్తే. 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 మాకు కావాల్సింది ఏంటంటే మీ గురించి రియల్గా, మీరు ఏంటి అనేది మాకు తెలియదు. నా గురించి రియల్గా అంటే నేను రియల్ హీరోని. ఓకే. సో సుంచిత్ గారు, యా ఇప్పుడు మీరు మారిపోయారు అన్నారు కదా, యా ఒక చిన్న ఆడిషన్ చేద్దాం. నేను చేసుకోండి, పర్లేదు. ఈ ఆడిషన్ ఏంటంటే మేబీ మీ లైఫ్ని ఒక విధంగా టర్న్ అప్ చేసేయచ్చు. నా లైఫ్ ఆల్రెడీ టర్న్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా టర్న్ చేయకండి. ఇప్పుడు ఇంకా ఆయన దాన్ని రివర్స్ చేసాను అనుకోని, ఉన్న ఆఫర్లు పోతాయి. సరే, ఈ ఆడిషన్లో అయితే చూడండి. సరే, యా చేయండి, హ్యాపీగా చేసుకోండి. మాకేంటంటే ఒక మీలో ఒక ఫైర్ చూడాలి అని మేము అనుకుంటున్నాం. ఫైర్ చూడాలి అని అనుకుంటున్నారు. ఒక డైలాగ్ చెప్పమంటారా? ఫైర్ డైలాగ్. ఇప్పుడు ఫైర్ డైలాగ్ మాకు వద్దండి. అంటే ఫైర్ చూపించాలి అంటే నాలోది ఒక డైలాగ్తో చెప్తేనే బాగుంటుందని. ఆ డైలాగ్ కూడా ఏంటంటే ఇందాక చెప్పిన విధంగా బాగానే చెప్తానులేండి. అంతకు మించి ఓకే ఓకే, ఒక డైరెక్టర్ సాటిస్ఫై అయ్యే రేంజ్లో చెప్తాను డైలాగ్. తప్పకుండా ఛత్రపతి డైలాగ్ చెప్తానండి. అద్రపోయింది అంటే మరి మీరు ప్రభాస్లాగా చెప్పాలని చెప్పేసి అనొద్దు. మరి మీలా చెప్పండి, తప్పలేదు. నాలాగనే చెప్తాను నేను, మమ్మల్ని కొంచెం యా. సో మళ్ళీ మీరు ప్రభాస్లాగా చెప్పలేదు, మీరు ఆడిషన్లో ఫెయిల్ అయ్యారని చెప్పేసి అనకండి. సో ఇది నాకు తెలిసి ఇది క్లైమాక్స్ సీన్లో డైలాగ్ అనుకుంటా, ఛత్రపతి మూవీలోది. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అడ్డంగా నరికేస్తా. ఫైనల్ డైలాగ్ అండి. ఫైర్ డైలాగ్. ఫైర్ రాలేదంటావా? ఫైర్ ఇంత సీరియస్గా చెప్పినా కూడా ఫైర్ కనిపించలేదు నాలో మీకు. అంటే మీరు ఫైనల్ డైలాగ్ అన్నారు కదా. క్లైమాక్స్ లో డైలాగ్ అన్న, ఫైనల్ డైలాగ్. క్లైమాక్స్ కాదండి, క్లైమాక్స్ లో కాదా? కాదండి. సరే, ఎక్కడో సీన్ లో డైలాగ్ అవుతుంది కదా. ఫైర్ కనిపించింది అన్న. ఫైర్ నుంచి ఎట్లా అంటే ఒక బాధ. ఫైర్ అంటే బాధ కాదండి, సాడ్ అంటే బాధ. సరే అండి, ఆ ఫైర్ పక్క పెట్టేసి ఒక బాధ వేలో కొంచెం బాధగా ఒక మంచి డైలాగ్. నేను ఈరోజు ఇచ్చినవన్నీ బాధతోనే ఇచ్చాను కానీ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది కదా ఎందుకు అనవసరంగా. మళ్ళీ అవి బాధలా కనిపించలేదండి, ఇంకొకటి మీద ఇరగ తీసి పడిపోయినట్టుంది. సరే, మీకు ఒక బాధలో డైలాగ్ చెప్పాలి అంతేనా? అంతే. ఓకే. సో నా పేరు సుంచిత్ అండి, నేను చాలా కష్టాల్లో బాధలో ఉన్నాను. మీకు వీలైతే కొంచెం డొనేషన్స్ ఇవ్వండి నాకు. బాధ అనిపించిందా? ఇది చారిటీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కదండి ఇది. అంటే బాధ కనిపించలేదా? అది బాధ అండి, రెండు రోత అంటారు అది. బాధ అంటే ఇప్పుడు మీ చెల్లెలు తప్పిపోయింది, లేకపోతే మీ ఫాదర్కి ఏమన్నా అయిందో, లేకపోతే మీ మదర్కి ఏదైనా అయితే, లేకపోతే మీకు బాగా ఇష్టమైన మీ తాతగారికి ఏమన్నా అయిందో. యా. సో అలాంటి టైంలో మీ యొక్క ఆవేదన నేను అది చూపించే ఎక్స్ప్రెషన్, బాధ ఎక్స్ప్రెషన్ చూపించామంటే చూపించగలను, నో ప్రాబ్లం. కొంచెం కళ్ళ చూపి తీసేస్తే ఇంకా బాగుంటుంది. పర్లేదు, ఉన్నా కనిపిస్తుంది ఎక్స్ప్రెషన్. సరే, చూపించండి. ఏదో ఒకటి తగ్గట్టండి. దుమ్మేం పడలేదండి. అది బాధ ఎక్స్ప్రెషన్ అండి అది. అది బాధ అంటే మరి కింద మీద పడిపోయి కుట్టుకుంటారు కదండి, అదేమంటారండి? అది ఇక టూ మచ్ బాధ అంటారు. అది అది చూపించండి మాకు, అది కావాలి. అది అది అదే కావాలి. అంత బాధ కావాలంటారా? అవునండి. ఎట్లా అంటే పడిపోయి మీరు ఇది గొయ్యి తోక్కుని అందులో పడుకుని పోవాలి. అంత బాధ పడానండి నేను. వేరే ఫ్లోర్లో పడతాడు అంతే. ఫ్లోర్లో కూడా అంత బాధ పడాను నేను ఎప్పుడు కూడా. నేను టికెట్ ఈజీ లాగా అనమాట. ఏదైనా సమ్ మిస్ అయింది అంటే నో ప్రాబ్లం, ఐ విల్ గెట్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. అట్లా పాజిటివ్ వేలో నేను థింక్ చేస్తాను. నేను ఎక్కువగా ఏది లాస్ అయినా లూజ్ అయినా ఎక్కువగా బాధపడను. సో ఇది నా మైండ్ సెట్. చాలా థ్యాంక్స్. ఇప్పుడు క్రోధం. క్రోధం అంటే కోపం. కోపం ఇందాక వచ్చింది కదండి. ఆవేశం అండి. ఆవేశం. ఆవేశం కోపం డిఫరెన్స్ ఏంటి? చాలా ఉందండి. అవునా? ఒకరిని మామూలుగా ఎట్లా చడామడా లేచిపోయి తప్పో కాదు తెలుసుకోకుండా తిట్టేసిందని ఆవేశం అంటారు. కోపం అనేది ఏంటంటే ఒక మనిషి మీకు నచ్చని పని చేస్తే వచ్చేదని కోపం అంటారు. అట్లా అంటారా? నాకు తెలిసి రెండు ఒకటే అనుకుంటున్నాను నేను, ఆవేశం కోపం రెండు కూడా. సరే, వదిలేసండి. జాలి హాస్యం ఈయనతోటి మామూలుగా ఎట్లా అంటే
నవ్వుతూనే మాట్లాడుతున్నాను, ఆల్రెడీ హాస్యంగా అనిపిస్తూనే ఉంది వాళ్ళకి. అది హాస్యమే అంటారండి కాదా? సరే, నేను మిమ్మల్ని రెండు విషయాలు అడుగుతాను. మీరు క్లియర్ కట్గా నాకు ఫస్ట్ నుంచి చెప్పండి. యా, నెంబర్ వన్ హాస్యం చేయండి. హాస్యం బాధ బాధ ఓకే ఇది బాధ. యా, క్రోధం. క్రోధం క్రోధం అంటే ఏంటండి? కోపం అండి. ఇందాక చూపించాను కదండి, మళ్ళీ ఎందుకు? నేను ఫస్ట్ నుంచి చేస్తున్నాను మళ్ళీ. అరే మనిషివా పశువా నువ్వు? ఇందాకని చూపిస్తూనే ఉన్నాయా, మళ్ళీ క్రోధం అంటావు కోపం అంటావు? మనిషి అనే పశువా నువ్వు? ఇది కామెడీ బాగుందండి, ఇది కామెడీ హాస్యం అండి. ఇది క్రోధం, ఇది హాస్యం కిందకి తీసుకున్నా. హాస్యం అంటే చెప్పు, నవ్వాను కదా, ఇదే హాస్యం. మీరు జోక్ వేశారు, నవ్వాను, హాస్యం ఇంకేంటండి? ఏంటా జోకా? బోగులో ఉందండి. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయండి? బీభత్సం అండి. బీభత్సం వద్దులేండి, అవన్నీ కామన్. చూపించగలం బీభత్సం ఏముంది? శృంగారం కావాలా? అమ్మాయిని తీసుకురండి, చూపిస్తాను. కొంచెం కర్రేది ప్లీజ్. సూపర్, మీరు అమ్మాయిని తీసుకొని రాకుండా శృంగారం చేసి చూపించమంటే ఎవరితో చేయాలండి? ఈ బొమ్మతో చేయాలా? అమ్మాయి చేయండి, బొమ్మనిచ్చి అమ్మాయి అనుకొని శృంగారం చేయమంటే. మరి కొన్ని సీన్స్ అసలు ఎవరు లేకుండానే యాక్ట్ చేయాలి, మరి అదే యాక్టింగ్ అంటే. ఏ మీరు అన్ని గ్రాఫిక్స్లు విఎఫ్ఎక్స్లు చేసుకుంటా అంటే? గ్రీన్ మ్యాటర్ ఉందండి, మేము చేసుకుంటాం. సో ఓకే అండి, వీళ్ళకు శృంగారం కావాలంట. శృంగారం అంటే రొమాన్స్ చూపిస్తాను నేను, శృంగారం చూపించాను. రొమాన్స్ అంటేనే శృంగారం అంటే బాగుంది మాకు, కరెక్ట్. ఓకే, తెలుగులో శృంగారం అంటారు కావచ్చు, రొమాన్స్ అంటే. సో అంటే నేను జస్ట్ ఒక ఈ బేసిక్ రొమాన్స్ చూపిస్తాను అంతే, మామూలుగా ఒక హీరో హీరోయిన్కి కిస్ ఎలా చేస్తాడో అలా చూపిస్తాను అంతే. బొమ్మ బలైపోయింది మరి, ఇవాళ మీరు నా చేతిలో పెట్టారు బొమ్మని. క్యారీ అని అంటావా? సరే ఓకే, హీరోయిన్తో ఎంజాయ్ చేస్తున్నాను చూడండి. లిప్ ఎక్కడ ఉంది? ఓకేనా, లిప్ కిస్లు పెట్టానండి, చాలండి రొమాన్స్. మరి బాగా చేస్తా బొమ్మ ఫీల్ అయిపోద్ది. ఈ ఫ్లవర్ తీసుకుని అమ్మాయికి ఇవ్వాలా, బైక్ ఇవ్వాలా? ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని ఎట్లా ప్రపోజ్ చేస్తారు? అమ్మాయి ఎలా ప్రపోజ్ చేస్తారు? ఈ బొకే బొకే బొకేనే ఫ్లవర్ అనుకొని అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. సో నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రపోజ్ చేస్తానండి. సో మీరే అమ్మాయి అనుకుంటున్నాను అసలు వద్దా సమస్య? సరే ఓకే, ఆ కెమెరానే అమ్మాయి అనుకుంటున్నాను తప్పకుండా. యా డెఫినెట్గా. సో అమ్మాయి పేరు నేను ఏదో ఒకటి ఇమాజిన్ చేసుకోవచ్చా? అమ్మాయి పేరు ఏదో ఒకటి ఇమాజిన్ చేసుకోవచ్చా? దయచేసి ఆ పేర్లు మాత్రం తీయకండి. ఓకే సరే, హీరోయిన్ పేరు దయచేసి తీయకండి. సరే 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 ఓకే ఓకే ఓకే. సో భయపడిపోతున్నారు పిల్లలు. మా ఛానల్ ఏంటంటే అండి, మేము కాంట్రవర్సీని ఎంకరేజ్ చేయము. ఓకే, ఎందుకంటే నేను ఫన్నీగానే ప్రపోజ్ చేస్తాను. ఓకేనా, ఫన్నీ వద్దండి. యా, నా ఓన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తాను. సో నేను ఏదో ఒక అంటే ఓల్డ్ నేమ్ యూజ్ చేసుకుంటాను. సో నేను ఒక బాయ్ అండి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నాను. సో నేను ప్రపోజ్ చేసే స్టైల్ ఎలా ఉంటుందో చూడండి. ఐ లవ్ యూ రాధా, ఐ లవ్ యూ సో మచ్. సో నేను చెప్పాలనుకునే చెప్పాను. సో నీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకేమవుతుంది? నువ్వు పాజిటివ్గా రెస్పాండ్ అయినా నెగిటివ్గా రెస్పాండ్ అయినా రిసీవ్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇలా ప్రపోజ్ చేస్తాను నేనైతే. ఇప్పుడు దీన్ని మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు చనిపోయారండి, చనిపో వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఎట్లా బిహేవ్ చేస్తారు? ఓకే, సో ఒక చనిపోయిన ఫ్రెండ్కి ఈ ఫ్లవర్ బుకే ఇచ్చేసి ఓదార్చాలంట. సో చూడండి ఫ్రెండ్స్, నిన్ను ఊహించుకోవచ్చున? చిచ్చే, అరే బాయే బాయే కదా, ఏమైతుంది? ఆవిడ అనుకోండి, అమ్మాయే కావాలి నాది ఈ సీన్ లో కూడా, అంతే. సావులో కూడా అమ్మాయి. అవును, మీరు ప్రపోజ్ చేసేసరికి అమ్మాయి చచ్చిపోయింది,
మీరు వెళ్ళి ఎట్లా ఇచ్చేస్తారనే నా ఉద్దేశం. దీంట్లో ఏముందండి, మీరు ప్రేమించిన అమ్మాయి చనిపోయిందండి. అవునా? సరే సరే, ఓకే ఓకే. అరే, ప్రేమించిన అమ్మాయి చనిపోతే నేనెవరికి ఇవ్వాలి? మీరు ప్రేమించేసరికి చచ్చిపోయింది అక్కడ. కాదండి, అమ్మాయి చనిపోయింది బాగా. మీరు ప్రపోజ్ చేసేసరికి ఆ షాక్ చచ్చిపోయింది. ఆ షాక్ చచ్చిపోయింది. సరే అండి, అమ్మాయి చనిపోయింది బాగానే ఉంది. మరి అరే, చనిపోయినప్పుడు వెళ్ళరా మీరు అమ్మాయి దగ్గరికి? చనిపోయిన అమ్మాయి మీరేం లేవరండి, మనం ఓదార్చలేము కదా. అరే, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్నో వాళ్ళను అయితే అవసరం లేదు. మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు? మీ బిహేవియర్ అమ్మాయిని మిస్ అయిపోతున్నట్టు. లేదండి, ఇప్పుడు నేను చూపించలేను అదంతా. సో నార్మల్గా నేను సంజిత్ గారు, మీరు పెద్ద యాక్టరు, ట్రాక్టరు, ఫ్యాక్టరు. అంటే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ సెక్టర్ అని చెప్తున్నాను. మీరేంటండి, నేను నా లవర్ చనిపోయినా వేరే సమ్ ఎక్స్ పర్సన్ చనిపోయినా నార్మల్గా వెళ్ళి బోకే ఒక డ్రాప్ చేసేసి సో సైలెంట్గా నిల్చొని ఉంటాను, సాడ్ ఫీల్తో ఉంటాను అంతే. అంటే బాధ అనేది ఉంటుంది. ఒక మీరు ఎంతో ఇష్టపడుతున్న ఒక అమ్మాయి చనిపోతే మీరు ఫీల్ అయ్యే విధానం చూపించిందంటే మీరు ఏదేదో చెప్తున్నారు. లేదండి, ఇప్పుడు నేను ఆ ఫీల్ చూపించలేను, నేను ఆ మూడ్లో కూడా లేను ఇప్పుడు. మరి ఇప్పుడు షూట్లోనే అది చేయాల్సి వచ్చిందండి. ఫస్ట్ షో షార్ట్ అది షూట్లో చేస్తాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ షార్ట్ అది ఫిక్స్ చేసి పెట్టారు అక్కడ. షూట్లో చేస్తాను, ఇప్పుడు చేయలేను నేను. అనుకోండి షూట్ అని, నాకు ఆ ఫీల్ రాదండి. ఓకే, నేను మామూలుగా కొంతమంది పేర్లు చెప్తాను. యా, మీరు వాళ్ళ గురించి ఒక్క వర్డ్లో చెప్పేసి. ర్యాపిడ్ ఫైరా? అవును. యా, అడగండి. హలో అర్జున్. గుడ్ డ్యాన్సర్. ఎన్టీఆర్. ఎన్టీఆర్ గుడ్ యాక్టర్. జగపతి బాబు. జగపతి బాబు బెస్ట్ విలన్. రాజేంద్ర ప్రసాద్ బెస్ట్ కామెడియన్. అడగండి, ఎందుకు మా మాట పడతారు, అడగండి. చిరంజీవి. చిరంజీవి, చిరంజీవిలో నాకు నచ్చే క్వాలిటీ ఏది లేదండి. చిరంజీవిలో నాకు నచ్చే క్వాలిటీ అయిపోయింది. కాంట్రవర్సీ నెక్స్ట్ నా కాంట్రవర్సీ. సో ప్రేక్షకులకు ఏమిస్తారో అక్కడ ట్రోల్స్లో మేము చూసుకుంటే తెలుస్తుంది మాకు. ఒకటి గుర్తుపెట్టుకో. ఒకటి నేను రెండు గుర్తుపెట్టు. చెప్పేది నువ్వు చెప్పండి. ఆవేశాన్ని ఆపగలం కానీ అభిమానాన్ని ఆపలేము. ఓకేనా? మీరు అభిమానం అనుకుంటున్నారు, అక్కడి నుంచి వచ్చి రావాలనుకుంటున్నారు. అభిమానాన్ని ఆపలేము, అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి హీరోల గురించి మాట్లాడినప్పుడు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు గుర్తుపెట్టుకో. నేను ఎప్పుడు నువ్వే అడిగింది క్వశ్చన్స్, అందుకే నువ్వు గుర్తుపెట్టుకో. మోహన్ బాబు అటిట్యూడ్ చూపిస్తాడు. మంచి విష్ణు. మంచి విష్ణు కూల్ పర్సన్. మంచి మనోజ్. మనోజ్ డైలాగ్ కింగ్. లక్ష్మీ గారు. లక్ష్మి గారు ఫ్రెండ్లీ పర్సన్, ఫ్రెండ్లీ నేచర్. తమన్నా. తమన్నా బెస్ట్ డ్యాన్సర్. కాజల్ అగర్వాల్. కాజల్ 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 గుడ్ ఎక్స్ప్రెషన్స్. సంపూర్ణేష్ బాబు గురించి మీ ఒపీనియన్. సంపూర్ణేష్ బాబు గురించి చెప్పాలి అంటే బెస్ట్ కమెడియన్. బ్రహ్మానందం. బ్రహ్మానందం. బ్రహ్మానందం కూడా బెస్ట్ కమెడియన్. వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ అంటే కామెడీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి వెన్నెల కిషోర్. చాలా థ్యాంక్స్ అండి మా సుంచిత్ గారు, మా వాహిని ఎంటర్టైన్మెంట్స్కి మీరు ఇచ్చినటువంటి మీ అమూల్యమైన సమయానికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. దయచేసి మేము అనుకున్నది ఇక్కడ జరగలేదనేసి మాకు అర్థమైపోయింది. చాలా థ్యాంక్స్. నేను ఒక థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులకి నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ యొక్క ఇంటర్వ్యూలో మేము సుంచిత్ గారి దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన రాబట్టాల్సిన ఇంటర్వ్యూని, ఐ మీన్ మ్యాటర్ని మేము సరిగ్గా రాబట్టలేకపోయాము. కేవలం ఆయన ముందు నుంచి ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారనేది తేటతలం అయిపోతుంది. కాబట్టి దయచేసి మీరు ఆయన్ని అర్థం చేసుకుని ఆయన ఒక మంచి మనిషిగా గుర్తించి చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మా వాహిని ఎంటర్టైన్మెంట్స్లో వచ్చేటువంటి ఈ ప్రోగ్రామ్స్ని, ఇంటర్వ్యూస్ కానివ్వండి, దయచేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వాహిని మీడియాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.